బీజేపీలో ముసలు మొదలైందా? రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుని నియామకంతో పార్టీలో లొకలొకలు మొదలయ్యాయా? అంటేనే అవును తెలుస్తోంది. పార్టీ అధ్యక్షునిగా కన్నాను నియమించడంపై రాష్ట్ర బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర పార్టీ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు సోము వీర్రాజు. పార్టీ మారేందుకు సిద్ధపడ్డ వ్యక్తికి పదవి కట్టబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నేతలకు అందుబాటులోకి రావడం లేదు సోము వీర్రాజు. కన్నాతో పాటు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నా టూర్కి దూరంగా ఉన్నారు సోము వీర్రాజు. అటు ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరాధ్యక్ష పదవులకు రాజీనామా చేస్తున్నట్లు నేతలు ప్రకటన చేశారు. సోము వీర్రాజుకు ఎందుకు అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ అధిష్టానాన్ని నిలదీస్తున్నారు రాజమండ్రి బీజేపీ నేతలు. మరో పార్టీ నుంచి వచ్చిన నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించడం సరికాదని అన్నారు. విజయవాడలో జరగనున్న 13 జిల్లాల బీజేపీ అధ్యక్షుల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు రాజమండ్రి బీజేపీ నేతలు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా శ్రీ సోము వీర్రాజు గారిని నియమించినందుకు నిరసనగా జాతీయ అధ్యక్షులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు రాజమండ్రి భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడైన నేను బొమ్మల దత్తు అనే నేను రాజీనామా చేస్తున్నాను. నాతో పాటు నా యొక్క కార్యవర్గం మొత్తం కూడా ఇదే నిర్ణయం తీసుకుని రాజీనామా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో 2019లో బీజేపీ అధికారానికి వస్తుందనేటటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి పార్టీని సోము వీర్రాజు గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం పట్ల మన యొక్క పార్టీ ముందుకెళ్లేటటువంటి వాతావరణం వెనుకబడుతుందనేటటువంటి బాధతో జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సోము వీర్రాజు గారిని రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా మా యొక్క కమిటీ నిర్ణయం మేరకు మేము జాతీయ అధ్యక్షులను కోరుతున్నాం. మీరు పునరాలోచించి వీర్రాజు గారు నామినేట్ చేయమని, చేయకపోయినట్లయితే జిల్లా అధ్యక్షుడిగా రాజీనామా చేసి పార్టీకి నిరసన తెలియజేసేటటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎట్టగేలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడి నియామకం జరిగింది. సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్ణయిస్తూ భారతీయ జనతా పార్టీ ఆదేశాలు జారీ చేసింది. సంప్రదాయానికి భిన్నంగా బీజేపీ ఎందుకు వ్యవహరించింది? కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా వైసీపీలో చేరేందుకు రెడీ అయిన సమయంలో ఏపీ అధ్యక్షుడిగా బీజేపీ ఎందుకు నియమించింది? పార్టీ సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించింది బీజేపీ. ముందు నుంచి పార్టీలో ఉన్నవారికి, పార్టీని నమ్ముకున్న వారికి పదవులు కట్టబెట్టేది కమలదళం. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. ఖమ్మంపాటి హరిబాబు రాజీనామా చేశాక ఎవరిని ఏపీ అధ్యక్షుడిగా నియమించాలనే విషయంపై దాదాపు 2 నెలల పాటు బీజేపీ కసరత్తు చేసింది. వాస్తవంగా 4 ఏళ్లుగా పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై కమలనాథులు దృష్టి పెట్టలేదు. టీడీపీతో కట్టి ఆ పార్టీని ఎలా ఇరుకున పెట్టాలనే విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు, సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ పేర్లపై చర్చలు జరిపారు. నేతల బలాబలాలపై లెక్కలేసుకున్నారు. మాణిక్యాలరావు సారథి బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి చూపించకపోవడంతో సోము వీర్రాజు పేరు వినిపించింది. అయితే ఆయనకు పదవి ఇవ్వొద్దంటూ వ్యతిరేక వర్గం లేఖలతో అధిష్టానం వెనక్కి తగ్గింది. మాజీ మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తనను పట్టించుకోకపోవడంపై కన్నా లక్ష్మీనారాయణ బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు సోము వీర్రాజుకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా వచ్చిన వార్తలతో బీజేపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరేందుకు కన్నా నిర్ణయించుకున్నారు. ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. కానీ అనారోగ్యంతో అది వాయిదా పడింది. వైసీపీలోకి వెళ్లడం ఆగిపోవడంతో తమ వైపు లాగేందుకు టీడీపీ కూడా ట్రై చేసింది. కొందరు సీనియర్ నేతలు కన్నాతో చర్చించారు. నరసరావుపేట ఎంపీ టికెట్తో పాటు ఆయన అనుచరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు హామీ కూడా ఇచ్చారు. మరో వారం అయితే ఇక టీడీపీలోకి జంప్ అవుతాడనగా రంగంలోకి దిగిన అమిత్ షా కన్నాను బుజ్జగించి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఏపీలో టీడీపీని, ముఖ్యంగా చంద్రబాబును ఎదుర్కోవాలంటే అనుభవం ఉన్న నేతతోనే సాధ్యమని బీజేపీ అధిష్టానం భావించింది. దూకుడుగా వ్యవహరిస్తాడనే పేరుంటంతో అభ్యంతరాలు, ఈక్వేషన్స్ అన్నీ పక్కన పెట్టి కన్నాకు కన్ఫర్మ్ చేసింది. సీనియర్ రాజకీయ నేత, మంచి వ్యూహకర్త, బలమైన కాపు సామాజిక వర్గం నాయకుడు,
ఇలా అన్ని లెక్కలు కుదిరాయి. దీంతో కన్నా లక్ష్మీనారాయణ ఏపీలో బీజేపీని గాలిలో పెడతాడనే అధిష్టానం తమ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి మరీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది. అయితే ఇప్పటికే వర్గపోరు ఎక్కువగా ఉన్న బీజేపీలో కొత్త అధ్యక్షునిగా కన్నా నియామకం ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.